Hi guys, welcome to Galata Githurals channel. This is OTT to the Gamer. Okay, after nominations, OTT lo em jarigindi ee roju em jarigindo chusdam. So ee roju nenu ekkuva OTT chudaledu, 1 hour episode chusina anamata. 1 hour episode starting lo em jarigindi cheptam. So starting lo mana Revanth annu vachindu nominations lo Arjun Kalyan edam shock ayinattunadu. ఫ్రెండ్ అని మనం ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అన్నట్టు తిరిగావు కదా, నన్ను ఎట్లా నామినేట్ చేసినావు అంటే నేను చెప్పాను ఓవర్ బోర్డ్ అవుతుందని చాలాసార్లు చెప్పాను, నువ్వు వినలేదు, అందుకే నేను నామినేట్ చేశాను అనేది అదొక డిస్కషన్ జరుగుతుంది. నా రేవంత్ మీద ఎవరైనా నెగిటివ్ అని ఏమైనా చెప్తే వెంటనే వాళ్ళ దగ్గరికి పోయి ఏదో వాళ్ళ దగ్గర ఆ ఇంపాక్ట్ మళ్ళీ ఉండకుండా చేయడానికి భయంకరమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అట్టే అర్జున్ కళ్యాణ్ దగ్గర చేసిండు, నేను నామినేట్ చేయకపోతే నేను వెయిట్ చేసినట్టు అయింది, నాకు చేయవద్దు అని చెప్పి అర్జున్ కళ్యాణ్ మైండ్లో రేవంత్ ఏమన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అయ్యిండో లేకపోతే ఎందుకు చేసిండో దాని మీద నామినేట్ చేయాల్సినంత మ్యాటర్ కూడా కాదు, ఓవర్ బోర్డ్ అవుతుందని చెప్పేసి మంచి పర్పస్తోనే ఏదో చేసినట్టుని అనిపించింది. అండ్ నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి గీతు ఆదిరెడ్డి ఏయో రివ్యూస్ చేసుకుంటా ఏయో గేమ్ స్కెచ్ల మీద ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం. వీళ్ళిద్దరే గేమ్ని బాగా సీరియస్గా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాలాదిత్య కూర్చొని రేవంత్తో స్టార్టింగే ఏదో పెద్ద వార్కు పోయినోడు మాదిరి గీతుతో ఎలా మాట్లాడుకుందామని చెప్పు, ఎలా ఇచ్చిపడేసుకుందామని చెప్పు అన్న ఒక టోన్లో మాట్లాడినా. ఎంత అవసరం ఏమొచ్చింది నీకు మాట్లాడాల్సిన అవసరం, నువ్వు మాట్లాడే టోన్ ఎంత ఇంతమంది చెప్తున్నారంటే అర్థం చేసుకో, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అర్థం చేసుకో అని ఎన్నిసార్లు చెప్తున్నావు కూడా నేను ఇంతే. ఆయన ఏంటంటే రేవంత్ ఆడికేమో మాటలు మారేస్తాడు, అది ఇది అన్నాడు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు, అరుస్తాడు. ఇంతవరకు గీతు అన్న అట్లీస్ట్ తిడుతుందేమో, తిట్టడం కూడా కాదు ఆర్గ్యుమెంట్ని ఎక్కువ ఆర్గ్యూ చేస్తుందేమో, లేకపోతే లోపల ఏది దాచుకోకుండా నువ్వు తప్పు చేస్తున్నావురా భయ్ అని చెప్పేసి మొహం మీద చెప్తుందేమో, కానీ గొడవ పడట్లా, తిట్టట్లా, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడట్లా. చంటన్న రేవంత్ అన్న ఆదిరెడ్డిని అన్నో అంటది, సో అందరినీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుందే కానీ ఏం చేయట్లే. కానీ రేవంత్ క్రూయల్ మైండ్తో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన మాట్లాడేది, ఆయన మాట తీరే ఒక రకంగా అనిపిస్తుంది. తక్కువ బయటపడతాడు, అది కవర్ చేసుకోవడానికి మళ్ళీ కంటెస్టెంట్ దగ్గరికి పోయి ఏదో చెప్పుకుంటాడు, ఏదో చేసుకుంటా ఉంటాడు. చల్లవు అవన్నీ కెమెరాలు చూస్తున్నాయి కాబట్టి చల్లవు. బాలాదిత్య అదే చెప్తున్నాడు రేవంత్తో, గట్టిగా మాట్లాడదామా మెల్లగా మాట్లాడదామా అని అడుగుతున్నాడు. అని అడిగావు నువ్వు, పోగానే అంత రప్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నువ్వు నామినేట్ చేసే పాయింట్ చెప్పుకొని బయటికి రాకుండా, నువ్వు ఇట్టయితే ఇంతే పోతావు, పోగొట్టుకుంటావు పేరు అనవసరం, కానీ మంచి చెప్తున్నారు అందరు హౌస్మేట్స్ కూర్చోబెట్టి. ఆ నెక్స్ట్ సీన్లోకి వెళ్తే ఆర్జే సూర్య ఆరోహి మధ్య వీళ్ళిద్దరిది ఎక్కువ నడుస్తుంది ఫ్రెండ్షిప్. సో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుని మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. నెక్స్ట్ సీన్లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి బుట్టబొమ్మ సాంగ్ స్టార్ట్ అయింది. అందరు లేచి ఫ్రెష్గా రెడీ అయ్యారు, ఫ్రెష్గా మంచిగా వచ్చి డ్యాన్సులు గీంచి లేచారు. చూడాలి ఈరోజు ఏం జరిగింది, ఏ టాస్క్ ఇస్తాడు, క్యాప్టెన్సీ టాస్క్ నడుస్తుంది ఈరోజు. సో క్యాప్టెన్సీ టాస్క్ ఈరోజు ఏమిచ్చాడంటే, క్యాప్టెన్సీ టాస్క్లో చిన్న 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 పిల్లల బొమ్మలు ఇచ్చేసి ఒక ఐదు వీల్ చైర్ల ఏంటి పిల్లలు ఆడుకునే చైర్లలో కూర్చోబెట్టి బజర్ మోగిన వెంటనే ఫస్ట్ ఎవరైతే ఐదుగురు అక్కడికి వెళ్ళి పెడతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, మిగతా వాళ్ళు ఇంకొక గేమ్ ఆడాల్సి వస్తుంది. ఒకవేళ లాస్ట్ అండ్ ఫౌండ్లో కనుక ఎవరిదైనా దొరికితే వాళ్ళు అసలు మొత్తానికే క్యాప్టెన్సీ కంటెండర్కే పోటీదారులుగా డిస్క్వాలిఫై అవుతారు. ఎవరు బొమ్మలలో జాగ్రత్త దాబెట్టుకోవాలి, అజాగ్రత్తగా ఉంటే మీ కర్మ అని చెప్పేసి ఇండైరెక్ట్గా కొట్టుకొని చావండి అని చెప్పేసిండు. కొట్టుకొని చేస్తారో లేకపోతే దొంగతనాలు చేసుకుంటారో జాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం, చెప్పడం అయితే చెప్పేసారు. బేబీని కేర్ తీసుకుంటూ ఉండాలి, బేబీని మీ దగ్గర కాకుండా వేరే ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా లేదా పక్కగా పెట్టేసినా పట్టించుకోకపోయినా ఎవరన్నా తీసుకెళ్ళి దాన్ని లాస్ట్ అండ్ ఫోన్లో వేస్తే పోయినట్టే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట బిగ్ బాస్. ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ బేబీని ఆడించడం అది ఇది ఇది ఎవరు ఎంత ఫన్నీ వేగా చేశారు, ఎవరు ఎంత క్యూట్గా చేశారు అనేది కౌంట్ అవుతుంది జనాల మధ్యలో. సో ఒక్కొక్కరు కెమెరా కోసం ఎంత బాగా చేశారు, ఒరిజినల్గా ఎట్లా చేశారు, యాక్టింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నీ తెలుస్తాయి ఈ టాస్క్లో, తెలివిగానే పెట్టిండు బిగ్ బాస్. సో స్టార్ట్ అయింది, ఒక్కొక్కరు కొంతమంది చూడబుద్ధి గాలే, కొంతమంది క్యూట్ క్యూట్గా చేసారు, కొంతమంది అసలు ఎక్సలెంట్గా చేసారు.
గీతు అయితే చాలా క్యూట్గా చేసింది. అసలు ఈరోజు ఎపిసోడ్ అంతా గీతునే భయంకరమైన ఫన్, భయంకరమైన ఫన్ జనరేట్ చేసింది, భయంకరంగా గేమ్ ఆడింది అనమాట. సో అందరూ టాస్క్ అనలైజ్ చేసుకున్నారు, ఒక్కొక్కరు డోర్ దగ్గర రెడీగా వచ్చినారు, బజర్ మోగ్గానే అందరు పరిగెత్తారు. పాపం వినాయక్ కింద పడింది, ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఆదిరెడ్డి గీతు ఒకే దాంట్లో వేద్దామనిపోయినారు, ఆ గీతు వేసేసింది. మిగతా నాలుగిట్లో చంటి ఆయన అర్జున్ కళ్యాణ్ ఆరోహి ఒక దాంట్లో వేసారు, ఇంకో ఇద్దరు చేసారు అనమాట. మొత్తం 5 మంది సెలెక్ట్ అయిపోయిండ్రు. ఇంకా బాలాదిత్య వచ్చి వాళ్ళని డిక్లేర్ చేస్తాడు, మిగతా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, అంటే నెక్స్ట్ గేమ్ ఆడాలి. సో ఈలోపు నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళే లోపు వాళ్ళ టాయిస్ని వాళ్ళు కాపాడుకోవాలి, అది టాస్క్. తర్వాత లైవ్ చూస్తూ నేను 1 అవర్ ఎపిసోడ్ చూడడం మర్చిపోయినా కానీ అది మంచిగా కాన్సన్ట్రేట్ చేయలేదని కానీ పాపను ఆడించాలనే టాస్క్ ఇచ్చిండు. ఆ పాప నడిపించి కావాలని చెప్పేసి పాప నడిపించేసి ఎవరి చేతిలో ఉన్న బొమ్మ ఏడుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు బిగ్ బాస్. సో నాకు తెలిసి ఇంతమంది కంటెస్టెంట్లో గీతుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ గీతుకి అయితే మంచి కంటెంట్ ఇచ్చిండు. ఆ పిల్లకి చిన్నపిల్లల వాయిస్ మాట్లాడడం బాగా వచ్చిందేమో, టాలెంట్ అయితే బయటికి తీద్దామని చూసినట్టున్నాడు. సో ఆయన వచ్చేసి ఆ పిల్ల ఏడవగానే గీతు అనేది అది చాలా క్యూట్ వినిపిస్తూ ఉన్నది, అది డైపర్ అనగానే ఈ పిల్ల డైపర్ని తీసుకొచ్చి ఏమైనా ఆ స్లాంగ్ని బాగా ప్రాపర్గా ఫన్నీ వేలో బాగా తీసుకెళ్ళింది. ఒక 5 మినిట్స్ స్క్రీన్ స్పేస్ అంతా గీతుకి ఇచ్చేసిండు. సో హౌస్ అంతా నవ్వుతా ఉంది, చాలా ఫన్ జనరేట్ చేసింది. అసలు భలే ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అయింది ఈరోజు, బాగా ఎంటర్టైన్ చేసింది. తర్వాత నెక్స్ట్ టాస్క్ ఫస్ట్ బొమ్మల్ని పెట్టిన 5గురులో ఫైమ, రేవంత్, ఆరోహి, గీతు, చంటి ఇలా 5గురిని ఇచ్చి సాక్స్ ఇచ్చి ఒక్కొక్క సింబల్ తీసుకెళ్ళి దాన్ని ఫిట్ అయ్యేటట్టు పెట్టాలన్నారు. ఎవరితో వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, పాపం కష్టపడి ఆడిరు, అది మాత్రం బాగా కాలు నొప్పులు ఇచ్చింటాయి. చంటి వయసులో పెద్దోడు కాబట్టి ఆయన వయసుకి ఆయన గెలవడం అంటే గ్రేటే, పాపం బాగా ట్రై చేసిండు. ఫైమా వచ్చేసి ఫైమాకి తెలియదు ఆ సైజు పక్కన ఉంటుందని చెప్పేసి, బట్ ఆడిపోయినాక అది ఆ సైజ్ ఏం తెలిసింది. రేవంత్ ఏమో ప్లీజ్ అమ్మ ఈ అమ్మ అని అడుగుతా ఉన్నాడు, ఫస్ట్ చాలా ప్లీజింగ్గా అడిగిండు, అది నా గేమ్ స్ట్రాటజీ, ఇంక నేనేం చేయలేనని చెప్పేసి ఇక అనింది, డిక్లేర్ అయిపోయింది, చంటి గెలిచాడని డిక్లేర్ అయిపోయింది. వెంటనే టోన్ మారిపోయింది రేవంత్ది, వెంటనే టోన్ ఎలా మారిపోయిందంటే ఇక ఇందాక ఎంత ప్లీజింగ్ ఎంత బాగా మాట్లాడినాడు, వెంటనే అంతే పక్కన నోడిపియాలని గెలిచి తిట్టే అవుతుంది, అదే నా చెంట అన్న అది ఇది అని చెప్పేసి చప్పట్లు కొడతా కూర్చున్నాడు. అంత ఫాస్ట్గా ఇట్లా క్యారెక్టర్ స్విచ్ చేస్తున్నాడు ఆయన అర్థం కావట్లే. ఆయన ఏదైనా నేను ఇంతే అని యాక్సెప్ట్ చేయాలి లేదా మారినన్నా చూపించాలి, రెండు కాదు, టయానికి తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు క్యారెక్టర్ని బయటకు తీస్తున్నాడు ఆయన. మరి అన్ని సిచ్యువేషన్స్లో అట్టే కనిపిస్తుంది, నేను పర్టికులర్గా ఆయన గురించి చెప్పట్లా. చంటి దగ్గర పోయి హగ్ చేసుకొని కెప్టెన్ నువ్వు అవ్వాలి, దోల తీర్చాలి అంటున్నాడు. ఎవరికి దోల తీరుస్తాడు, ఆయనకి తీరుతుంది దోల లాస్ట్కి. ఆయన ఓడిపోతే తట్టుకోలేకపోతున్నాడు బాగా. నెక్స్ట్ బిగ్ బాస్ రూల్స్ని బాగా చదివిన గీత ఏం చేసిందంటే, రేవంత్ ఆడి అలసిపోయిండని చెప్పి బొమ్మను పక్కన పెట్టి ఏదో రిలాక్స్ అవుతా ఉంటే బొమ్మను తీసుకెళ్ళి లాస్ట్ అండ్ ఫోన్లో పడేసింది. అసలు ఆ మూవీ ఎంత అది గేమ్ పరంగా చూసుకుంటే అది ఎంత ఎంత షార్ప్ మూవ్ అంటే అంత ఇంటెలిజెంట్గా ఆలోచించి ఒకరిని ఎలిమినేట్ అయితే చేసింది గేమ్లోంచి. సో అదే చేసింది. దాని తర్వాత అభినయ శ్రీతో ఎవరిదో శ్రీ సత్య అది వేద్దామని ట్రై చేస్తుంది. ఈ లోపల ఈ ఫైమా వచ్చేసి ఫైమా గురించి అభినయ అంటుంది అనమాట, షీస్ ఏ గేమ్ చేంజరు, ఆయన ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు అని. అంటే అట్టే చేయాలి లేకపోతే గెలవలేరు కదా, మనం తోపు కదా అన్నట్టు ఈయన అరుచుకుంటా ఉన్నాడు ఆ నుంచి ఆడపిల్ల మీద, ఫైమా మీద. ఇక్కడ కూడా ఆయన బిహేవియర్ ఆయన క్యారెక్టర్ మారిందే లేదు. మీరు కనుక 1 అవర్ ఎపిసోడ్ చూసినారంటే ఆయన అట్లా అండం కరెక్టే కాదు, ఆమె ఏదో గెలవడానికి ఇంకా అంతగానే ఏం బీక్తారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏందో ఒక ఆయన ఇండియన్ ఐడియల్ అనే ఒక ఆ రేంజ్ బిహేవియరు తక్కువగా చూస్తున్నాడు కొంతమందిని హౌస్ మేట్స్ని అని అనిపిస్తుంది ఆయన మాట తీరులో అట్లా అనిపిస్తుంది. అండ్ ఫైమా దాన్ని నేను ఊరికే తీసుకొని వదిలేదు, ఇచ్చి పడేసింది, నీకోసం నేను ఆడితే ఇంకా నాగేమి ఎందుకన్నా అనేసి డైరెక్ట్గా చెప్పేసింది. నోరు మూసుకోవాల్సింది. అభినయ కూడా ఫైమాకే సపోర్ట్ చేసింది, అందరూ గేమ్ నువ్వు బాగా ఆడినావు ఫైమా సూపర్ అని చెప్పేసి చెప్పారు. ఆయన అక్కడ ఇంకా మళ్ళీ పోయి ఫైమాతో ఏదో ఒకటి చెప్పుకుంటాడు నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్లో.
నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఆయన బాలాదిత్య ఏమో గేమ్ ఇంకా రిజ్యూమ్ కాలేదు నువ్వు వేయడం అది కరెక్ట్ కాదన్నాడు. అరే బిగ్ బాస్ చూసుకుంటాడులే అని చెప్పేసి ఈ పిల్ల కూడా సైలెంట్గా ఉంది. గీతు నా తర్వాత రేవంత్ మొదలుపెట్టిండు ఫైవ్ మా దగ్గర అదే ఇక బిస్కెట్లు నువ్వేమనుకోవద్దు నాకేం మైండ్లో ఉండదు నీకేం మైండ్లో పెట్టుకోవద్దు అది ఇది అని చెప్పేసి ఆయన బిస్కెట్లు స్టార్ట్ చేసేసాడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది రేవంత్ నీ బేబీని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టేసేసి అని చెప్పేసి. సో గీతు ఆడింది అక్కడ కరెక్ట్ గేమ్ అని చెప్పి బిగ్ బాసే డిక్లేర్ చేసిండు. బాలాదిత్య షాక్స్ గీతు రాక్స్ హౌస్ మొత్తం షాక్ అయింది. అట్ హౌస్ మేట్స్ అంతా గేమ్ చేంజ్ చేస్తుంది అసలు ఆ పిల్ల సీస గేమ్ చేంజర్ అని చెప్పేసి ప్రోమోలో కూడా చూసినాం కదా అయ్యే మాట్లాడుకుంటా ఉన్నారు ఓటీటీలో భయంకరంగా బోడుతున్నారు. ఒక పిల్లకి మనం ఒక పిల్ల ఆలోచనలకి మనం ఎంత భయపడాల్సి వస్తుంది అది ఇది అనేసి షార్ప్ అని మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. ఈయన పోయి పెట్టేసిండు రేవంత్ లోపల పోయి పెట్టిండు. ఓడిపోయిన ప్రతిసారి రేవంత్ ఏడవడము అగ్రెసివ్ అవడము లేకపోతే ఏదో ఒక కెమెరా యాక్షన్ అయితే చేస్తున్నాడు సింపతి. ఓకే మూడు నెలల్లో బేబీ పుడుతుందని చెప్పేసి బయటది గుర్తొచ్చి ఏడ్చినా కూడా ఎవ్రీ టైమ్ ఓడిపోయినప్పుడల్లా ఏదో ఒక అగ్రెసివ్ నేచరు అగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లేకపోతే ఆ మాటలు ఇవన్నీ అసలు అందరూ అగ్రెసివ్ రూడ్ అని మాట్లాడుతున్న గీతు ఏ అందరితో నవ్వే టైంలో నవ్వుతుంది మాట్లాడే టైంలో మాట్లాడుతుంది గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతుంది బిగ్ బాస్కి 100% ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది స్క్రీన్ స్పేస్ తీసుకుంటుంది. వీళ్ళు మాటలతో ఏడుపులతో నెక్స్ట్ సీన్లో మళ్ళీ రెండో రౌండ్ స్టార్ట్ చేసారు. రెండో రౌండ్ బజర్కి మళ్ళీ 5 మెంబర్స్ పోయి పెట్టాలి. మళ్ళీ 5 మెంబర్స్ పోయి పెట్టే దాంట్లో కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలా కొట్టుకోవద్దని చెప్పేసి డిస్కషన్ జరిగింది. ఈ గ్యాప్లో శ్రీ సత్య తీసుకొని పోయి గీతు లాస్ట్ అండ్ ఫైనల్లో పడేసింది. ఆదిరెడ్డి కూర్చొని అందరిది పడేసేటట్టుండో ఒక్క అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు. సో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది గేమ్లో తనకి నెక్స్ట్ కాంపిటీటర్స్ ఉండకుండా తను ఎలిమినేట్ చేసుకోవడమే కాకుండా హౌస్ మేట్స్కి కూడా అది మిగతా వాళ్ళు ఎవరైతే ఇది ఎథిక్స్ కాదు అదే అని మాట్లాడాలని ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ తగ్గిస్తుంది పిల్ల. అది మైండ్లో పెట్టుకొని ఒకరే నెగిటివ్ అవుతారు మిగతా వాళ్ళందరూ సేఫ్గా సేఫ్ జోన్లో ఉంటారు అనమాట. సో గీతు అందరిది తీసుకెళ్లి లోపల వేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు గేమ్లోంచి కాంపిటీషన్ తగ్గిద్ది క్యాప్టెన్సీ ఎవరో డిక్లేర్ అయిపోయింది అనమాట. సో ఆ సేఫ్ గేమ్లో ఉన్నారు మిగతా వాళ్ళంతా. నెక్స్ట్ సీన్లో షానీ దగ్గర ఒక డౌట్ వచ్చింది ఒకవేళ అది లాస్ట్ అండ్ ఫోన్లో కానీ లేకపోతే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు నెక్స్ట్ లెవెల్కే కాదు అసలు క్యాప్టెన్సీ కంటెండర్ కానీ గేమ్ ఆడడానికి లేదనమాట. ఈ పాయింట్కి ముందు గుర్తురాలేదన్న అని చెప్పి ఈయన బాలాదిత్య అని క్వశ్చన్ చేసిండు. ఈ పిల్ల నేహ అడిగింది కాబట్టి నాకు డౌట్ వచ్చిందంటే మరి ఆమె సంచాలకుగా ఉన్నప్పుడు అవన్నీ గుర్తురాలేదా అది ఇది అని చెప్పి ఎటకారంగా మాట్లాడిండు. మళ్ళా ఆమె మీద రైజ్ అయ్యిండు చన్ అనకూడదు కానీ మళ్ళీ ఆమె మీద రైజ్ అయ్యిండు. ఆమె ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే నేను ఆ టాస్క్కి ఈ టాస్క్ కాదు నేను సంచాలకుని నువ్వు నన్ను పాయింట్అవుట్ చేయొద్దు అని చెప్తుంటే అది వినకుండా ఇంకా నేను నేనేది ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. మనిషి ఇక సీన్స్లో కనిపించే ఇక అయ్యే ఉన్నాయి. తర్వాత దాన్ని ఎంత రచ్చ చేసిందంటే ఆ నేహ వల్ల ఓడిపోయానని చెప్పి అది ఎత్తుకొనికుండా చేసిందని చెప్పి రూల్స్లో ఉన్నదాన్ని పాపం నేహ ఫాలో అయిన దానికి దాని మీద గ్రడ్జ్తో ఆ మీదికి వెళ్ళిండు. లేచిపోయి మాట్లాడుతున్నాడు అరుస్తున్నాడు ఇంకా నువ్వు నన్నెందుకు బ్లేమ్ చేస్తావు అక్కడ రూల్ బుక్లో ఉంది చేసినా నేను అని చెప్పేసి నేహ అంటుంది. నేహ చేసింది కరెక్ట్ అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టమని చెప్పారు అదే చేసింది అదే చెప్తా ఉంది అది మాత్రం వినిపించుకోకుండా ఓడిపోయాననే గ్రడ్జ్ ఒక రకమైన యాటిట్యూడ్తో పోయి మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆమెతో ఫైట్. నెక్స్ట్ అంతా అదే ఆర్గ్యుమెంటు నేహ అండ్ శ్రీ రేవంత్ ఫైట్ జరుగుతూ ఉంది. ఈ సందులో సడమియా అన్నట్టు గీతు ఆమె అభినయ అది పక్కనే ఉంటే ఆమె ఏదో చూసుకొని అటు చూస్తూ ఉంటే అది తీసుకొని వెళ్ళి వేసేసింది లాస్ట్ అండ్ ఫోన్లో అది నా పక్కనే ఉందని చెప్పేసి ఆమె అప్పీల్ చేసుకుంటుంది కెప్టెన్తో. అది బాలాదిత్య గారు అది నా పక్కనే ఉంది నన్ను తీసుకొని పోయి వేసింది నేను ఒప్పుకోను అది ఇది అంటా ఉంటే బాలాదిత్య ఉంది పక్కనే ఉంటే వద్దమ్మా అది ఎవరన్నా మర్చిపోయి పక్కన ఎక్కడన్నా నిర్లక్ష్యంగా ఉంటుంది చేయాలంటే నిర్లక్ష్యంగా ఉండని ఏమన్నా ఉండని అది నాకు దొరికింది నేను తీసుకెళ్ళి వేస్తాను అంతే అదే గేమ్ అంటే కావాలంటే బిగ్ బాస్ చూసుకుంటారని చెప్పి గీతు కాన్ఫిడెంట్గా చెప్పింది. బిగ్ బాస్ అందరికీ మైండ్ బ్లాక్ పోయే అనౌన్స్మెంట్ ఇచ్చిండు. లాస్ట్ అండ్ ఫౌండ్లో ఎవరెవరిదైతే ఉందో అది వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి ఎవరు వేసారో వాళ్ళనే పెట్టండి అని చెప్పేసి చెప్పిండు. బాలాదిత్య హట్ అయిపోయింది భయంకరంగా
ఇక అభినయ్ అయితే ఎక్క చంద్రముఖి అయిపోయింది. ఇంకా హౌస్ మేట్స్ అంతా షాక్లో ఉన్నారు, భయమ్మ ఈ గ్యాప్లో ఈ పిల్ల వేసే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాటికి వాళ్ళంతా ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి అన్నమాట. హౌస్ మేట్స్కి పాపం ఏడుపు ఒక్కటే తక్కువ, ఆడుకుంటుంది హౌస్ మేట్స్తో పాపం. వాళ్ళు ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చిర్రు, ఈ పిల్లేమో యుద్ధానికి వచ్చినట్టు వచ్చింది. ఎత్తుల మీద ఎత్తులు ఎత్తుల మీద ఎత్తులు వేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటా కూర్చుంది పాపం. ఆ తర్వాత ఆదిరెడ్డేమో ఆ బాలాదిత్యనేమో అభినయ శ్రీది నువ్వు అక్కడ వేయడము రాంగు నా కాలదని చెప్పేసి బాలాదిత్య అభినయ శ్రీది వెనక్కి ఇచ్చేసి రేవంత్ది శ్రీ సత్యాది మాత్రమే తీసుకెళ్ళి దాంట్లో పెట్టించిండు అనమాట. బిగ్ బాస్ భయంకరమైన షాక్ ఇచ్చేసిండు ఆ బాలాదిత్యకి హౌస్ మేట్స్ అందరికీ. అభినయది కూడా దొరికింది కాబట్టి తీసుకెళ్ళి పెట్టండి నీట్గా, నేను నియమాల్లో రాసిన నేను అక్కడ ఎవరిదైతే అక్కడ దొరికిద్దో అది అది డిలీట్ అన్నట్టు చెప్పిండు అనమాట. గీతు పాపం నవ్వుకుంటా ఉంది, లోపల ఏమో గెలిచింది, అందరి మీద గెలిచింది, బాలాదిత్య డెసిషన్ మీద గెలిచింది, అది అందరి మీద గెలిచింది. బొమ్మ తీసుకొని మెల్లగా తీసుకొని లోపలికి వెళ్ళి అయ్యని డబ్బి డ్యాన్స్ లేస్తా కూర్చుంది. భలే అసలు చూడ్డానికి కూడా మనమే ఆ ప్లేస్లో ఉంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు. మన మాట నెగ్గిందంటే అదొక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. లోపల పోయి బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అది ఇది అని చెప్పి డ్యాన్స్ లేస్తా కూర్చుంది. అసలు లాస్ట్ 5 మినిట్స్ అయితే ఫుల్ నవ్వుకున్నాను నేనైతే. తర్వాత అభినయ శ్రీ మొహం చూడాలి, ఇక కప్ప మొహం పెట్టుకొని గీతు మీద పగ తీర్చుకుందామని చెప్పేసి చాలా ప్రయత్నాలు మైండ్లో స్కెచ్ వేసుకుంటుంది. ఇంకా చూపిస్తా నేను అన్నట్టు రేవంత్ అభినయ శ్రీ సత్య పగబట్టేసారు గీతు మీద. పగ అంటే ఇంకా అంతే గేమ్లో ఓడిచ్చింది కాబట్టి ఇంకా ఆపిల మీద ఆబ్వియస్గా పగ ఉంటుంది. దీని తర్వాత ఏం జరిగిందో చూడాలని చెప్పి నాకు తెలిసి ఇంతవరకు ఓటీటీని ఇంత సీరియస్గా ఇంత శ్రద్ధగా ఎవరన్నా చూసిరో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు జరిగిన ఓటీటీ అయితే మాత్రం పక్కా చాలామంది చూసింటారు. ఎవరెవరి బొమ్మల్ని ఎవరు ఎత్తుకోకుండా ఏమేం చేశారని అయితే తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఓటీటీని చూసింటారే అనుకుంటున్నా. నేనైతే చూస్తా కూర్చున్నా. అందరూ నడుముకు బెల్ట్ కట్టుకొని కొంతమంది పడుకుంటే, కొంతమంది ఆడాడ దాపెట్టుకొని అది ఇది చేసి వాటేసుకొని కాలసందులో పెట్టుకొని నిద్రపోతా ఉన్నారు. గీతు మాత్రం నిద్రపోకుండా, గీతు నిద్రపోతే గీతు తీసుకెళ్ళి దాపెడదామని చెప్పేసి వీళ్ళు గీతు భద్రంగా ఒక ప్లేస్లో నీట్గా ఓటీటీలో చూపించారు. అది రేపు ఎపిసోడ్లో వస్తుంది అందుకే నేను ఇప్పుడు చెప్పట్లా. నీట్గా భద్రంగా ఒక ప్లేస్లో దాపెట్టుకొని ఆరాంగా తిరుగుతుంది ఊరు. అదేందో ఆ బొమ్మ దొరికితే దొరకదనే కాన్ఫిడెన్స్లో ఆరాంగా తిరుగుతుంది హౌస్ అంతా. ఈరోజు జరిగిన టీవీ షోలో లాస్ట్ వచ్చిన ప్రోమోలో శ్రీహాన్ ఒక బొమ్మ తీసుకొచ్చి చేసిండు. అది ఎవరిదనేది గీతుదా, గీతు నిజంగానే బొమ్మ దొరకకుండా దాపెట్టుకోగలిగిందా లేదా నాకు అర్థం కాలేదు, కానీ అది గీతు బొమ్మ కాదా అనేది నాకైతే క్లారిటీ లేదు. రేపు చూస్తే కానీ తెలీదు. ఈరోజు నైట్ 2-3 o'clock దాకా జరిగిన ఓటీటీలో ఏం జరిగిందంటే ఆదిరెడ్డి గీతు ఆర్జే సూర్య ఫైమ మేల్కొనే ఉన్నారు. గీతు ఇద్దరిదన్నా నేను నా ఎలిమినేట్ చేసేంతవరకు నేను ఇద్దరిదన్నా పట్టుకుని అక్కడ వేసేంతవరకు నేను నిద్రపోనని చెప్పి ఎతికింది అందరి దుప్పట్లు తీస్తూ ఉంది ఇది అంతా చేస్తూ ఉంది. ఆఖరికి శ్రీహాంత్ లపక్కన లాక్కొని తీసుకొని వెళ్ళి వేసేసింది. శ్రీహాంత్ తల కొట్టుకొని ఇంకేం చేస్తామని మరిద్దరం నిద్రపోతుండు. ఆ తర్వాత నేహాన్ దిద్దామని చెప్పి పోతే శ్రీహాన్ మేల్కొని నేహాన్ నిద్ర లేపడానికి దిండిసిండు అనమాట. సో ఆ సౌండ్కి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసింది గీతు. అదంతా చాలా ఫన్నీగా ఉన్నది ఈరోజు నైట్ ఓటీటీ అంతా. అసలు గీతు దెబ్బకి హౌస్ అయిన నిద్రపోలే. ఇక వాళ్ళు బొమ్మలు దాపి అసలు ఎవ్వరు కొట్టేస్తారనే వాళ్ళకి నమ్మకం, ఎవ్వరు కొట్టేస్తారనే థాట్ లేదు గీతు తప్ప. గీతు మీద భయంతోనే నిద్రపోలే. అభినయ శ్రీ సత్య రేవంత్ అయితే బిచ్చింగులు చేస్తూనే ఉన్నారు రాత్రి అంతా. గీతు నెట్టైనా ఓడించాలా, గీతు మాకు చేసింది, మేము చేయాల్సిందే గీతుకి, గీతు తేడబెట్టింది అది ఇది అని అంతా ఎదుగుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి దొరకలా. ఈ మినిట్ వరకు అయితే నేను ఈ వీడియో చేస్తున్న మినిట్ వరకు అయితే వాళ్ళకి దొరకలా. చూడాలి రేపు దొరికిద్దా లేదా అనేది. దొరకకపోతే మంచిగా ఆడినట్టే ఆ పిల్ల. వాళ్ళకి ఆ బాయిల్ అవుతుంది వాళ్ళకి బ్లడ్ అంతా. చూడాలి లాస్ట్లో వచ్చిన 5 seconds ప్రోమోలో 10 seconds ప్రోమోలో శ్రీహాన్ వచ్చి ఒక బొమ్మ వేసిండు, అది గీతు బొమ్మ కాదా అనేది రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది మనకి. ఈరోజు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంటు షో. ఈరోజు కూడా షో స్టాపర్ గీతునే. అండ్ గైస్ ఇంకోటి, బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడడానికి వెళ్ళారు, గేమ్ ఆడతారు, ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరితో ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడుతుంది. కెమెరాల కోసం ఫేక్ చేయట్లేదు,
కరెక్ట్ గేమ్ ఆడుతుంది, అంత బాగా ఆడుతుంది. ఇది గీతు ఛానల్ కాకపోయినా కూడా నేను ఇదే చెప్తా. ఇన్ కేస్ ఒకవేళ ఆ పిల్ల రూడ్గా మాట్లాడితే, రూడ్గా మాట్లాడిందని మన రివ్యూస్లో రూడ్గా చెప్తున్నాం, అదే రూడ్గా మాట్లాడిందని చెప్తున్నాం, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తున్నాం, కొన్ని కొన్ని పబ్లిక్లో మాట్లాడే మాటలు మాట్లాడకూడదు, అవి కొన్ని అవి ఎంత లోపల ఉన్నా కూడా బయటికి కక్కకూడదు అని చెప్తాను అన్న నేను. కానీ కొన్ని రివ్యూస్ ఛానల్స్లో వాళ్ళకి వాళ్ళకి కడుపు కన్నం తింటున్నారో లేకపోతే డబ్బుల కోసం ఏమైనా తింటారో ఏమో, ఎవరికన్నా ఎవరికన్నా పేడిపియరగా పనిచేస్తున్నారేమో, గీతు గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే రోత అది ఇది అని ఒక రకమైన బాడీ లాంగ్వేజ్, ఒక రకమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఒక రకమైన వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు. అలా పేర్లు చెప్తే వాళ్ళకి అనవసరంగా ఇచ్చే హైప్ అనవసరంగా ఇస్తామని చెప్పి చెప్పట్లా. వాళ్ళు వీళ్ళని పేరు పెట్టుకొని వాళ్ళు కూడా బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నారో ఏమో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు రివ్యూ ఇచ్చేటప్పుడు మర్యాద, నువ్వు అవతల కంటెస్టెంట్ వరస్ట్గా మాట్లాడితే వరస్ట్గా మాట్లాడాడని చెప్పు. రోత అనే వర్డ్ కరెక్ట్ కాదు. అసలు ప్రతి రివ్యూలో రేవంత్ను పొగుడుతున్నాడు, జనాలందరూ చూస్తున్నారు రేవంత్ బిహేవియర్ని, ప్రతి రివ్యూలో రేవంత్ను పొగుడుతున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మరి ఇండియన్ ఐడల్ దగ్గర ఎంత తీసుకున్నాడో ఏమో, కానీ ఇస్తే జెన్యున్ రివ్యూస్ ఇవి, లేకపోతే మర్యాదగా మాట్లాడు. అంతే తప్పితే రోత గీత అని మాట్లాడద్దు. అవతల ఉండే ఆడపిల్లని గుర్తుపెట్టుకో, ఆడపిల్ల కాదు ఆడపులి, పేరుకు తగ్గట్టే పేరుకి చిత్తూరు చిరుత అని పేరు పెట్టుకొని గేమ్ ఎట్లా పోయిందో లోపలికి అట్లే గేమ్ ఆడుతుంది, హడలు పుట్టిస్తుంది హౌస్లో. దానికి దానికి అప్రిషియేట్ చేయి అప్పుడప్పుడు అన్నా, కనీసం నీ రివ్యూస్లో ఫేక్ రివ్యూస్ ఉన్నా కూడా అప్రిషియేట్ చేయి బ్రదర్ అప్పుడప్పుడు. అక్కడ ఎవడు ఆడుతున్నాడు టాస్క్, ఎవడన్నా గేమ్ చూపిస్తున్నాడా, ఎవడన్నా ఏమైనా చూపిస్తున్నాడా? అంత నీట్గా గేమ్ ఆడుతుంటే అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, రోతా గీతాన్ని పెట్టుకుంటా, చిల్లర రివ్యూస్ ఇవ్వద్దు. రివ్యూస్ ఇస్తే పక్కగా పర్ఫెక్ట్గా ఇవ్వు, చిల్లర రివ్యూస్ ఇవ్వకు. అది ఓకే. ఇలాంటి చిల్లర రివ్యూస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. నేను అందరిని అనట్లే, పర్టికులర్గా గీతు వచ్చినప్పుడే, గీతు టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడేవాడినే మాట్లాడుతున్నాను. నేను చూసినా, నేను నాకు చాలామంది పంపించారు, చూసినా నేను. మర్యాదగా మంచిగా మాట్లాడుతూ మంచి రివ్యూస్ ఇచ్చుకుంటూ నువ్వు మంచిగా నెగిటివ్ చేసుకో గీతు గురించి కావాలంటే. మాట నోట్లోంచి వచ్చే మాట మర్యాదగా మాట్లాడడం బెటర్. సో అది గైస్, బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికీ 10 డేస్ అవుతుంది. 10 డేస్ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ గీతూనే ఉంది, కంటెంట్ గీతుదే ఉంది, ఎంటర్టైన్మెంట్ గీతుదే ఉంది. అది తెలిసి కూడా బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారని చెప్పి నేను ఫైర్ అయినా అంతే. అలా కర్మ, మనం ఏమనకూడదు. అది ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్ రేపు చూద్దాం, ఎవరి బొమ్మ శ్రీహాన్ వేసిండో, గీతు ఎంతమంది బొమ్మలు వేసేసిందో, అసలు ఎవరు క్యాప్టెన్ అవుతారో తెలియదు మనకి. బయట టాక్ ఏదో చంటి అయినాడు అంటున్నారు, చూద్దాం. సరే, ఆయన వయసుకి ఆయన కష్టపడి చేసింది కాబట్టి క్యాప్టెన్ అయినా పర్లేదు, బట్ సస్పెన్స్. నాకు నిద్ర పట్టదు, ఇప్పుడు పోయి చూడాలి మళ్ళీ. ఎవరు పడుకోవాలాడ, తెల్లవారుజామున మళ్ళీ తీసుకెళ్ళి అందరి హెల్మెట్ చేద్దామనేది గేమ్లో ఉన్నారు, మిగతా వాళ్ళని ఆరామంగా నిద్రపోతున్నారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గీతుకి ఈరోజే 80K సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇక జస్ట్ 20K టార్గెట్ అంటే మనకి 1 lakh సబ్స్క్రైబర్స్కి 20K టార్గెట్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.